చేసుకుంటుంది అండి. మన సార్ రోడ్ మీద వేపిస్తున్నాం, రోడ్ చేపిస్తాను కదా. మోటండు అభినుడ్ ఆర్మీ ఇప్పటికి 23 కంట్రీస్ లో సర్వీస్ అనేది కొనసాగిస్తుంది. కేవలం మన భారతదేశంలోనే 180 సిటీస్ లో ఇప్పటికీ అభినుడ్ ఆర్మీ అన్నది విస్తరించి ఉన్నది. ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి సిటీ నుంచి 5 విలేజెస్కి రాబిన్ హుడ్ ఆర్మీ గురించి ప్రమోషన్ చేస్తూ స్ప్రెడ్ చేయడానికి పూనుకున్నాము. ఈ 5 విలేజెస్ వచ్చేసి గట్టుబుల్కూర్, లంబాడిపల్లి, తారక రామారావు నగర్, బావుపేట్ అండ్ గోపాల్పూర్. యాక్చువల్లీ తారక రామారావు నగర్ వాళ్ళకు మేము ఫుడ్ ఇస్తామని చెప్పాము. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఫుడ్ మేము సంపాదించుకుంటాం కానీ ఎడ్యుకేషన్ అన్నది మా దగ్గర అసలు లేదు, సో మీరు వచ్చి ఎడ్యుకేషన్ గురించి ఏమైనా అవగాహన క్రియేట్ చేయండి అని చెప్పారు. అందుకే మేము ఇక్కడ తారక రామారావు నగర్ వాళ్ళ పిల్లలకు స్కూల్ కిట్స్ని అందజేస్తున్నాము. ఈ స్కూల్ కిట్స్లో పిల్లలకు అవసరమైన బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎగ్జామ్కి సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కటి మేము అరేంజ్ చేశాము. దీన్ని చూసి ఇక్కడ రాబిన్హుడ్ ఆర్మీ జగిత్యాల వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మేము రాబిన్హుడ్ ఆర్మీలో మిమ్మల్ని వాలంటీర్స్గా జాయిన్ చేసి ఇక్కడ ఒక రాబిన్హుడ్ అకాడమీ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలకు ఎడ్యుకేషన్ని అందజేయాలని కోరుకుంటున్నాము. సో దయచేసి ఎవరైనా వాలంటీర్స్ ముందుకు వస్తే మీ ద్వారా ఇక్కడ మన ఫ్యూచర్ ఆఫ్ ఆర్ నేషన్కి మనం ఎడ్యుకేషన్ అన్నది అందజేద్దాం. యాక్చువల్లీ రాబిన్హుడ్ ఆర్మీ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఫుడ్ వేస్టేజ్ ఎక్కడైతే అవుతుందో, సో మనకి ఫుడ్ ఎక్కడైతే సర్ప్లస్ ఫుడ్ ఉంటుందో, ఫంక్షన్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, సో అక్కడ నుండి మనకి ఫుడ్ సర్ప్లస్ ఫుడ్ ఉంటే మనకు అలర్ట్ వస్తుంది. సో రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్స్ ఎక్కడైతే ఉన్నారో, అక్రాస్ ఇండియా లెవెల్లో వాలంటీర్స్ ఉన్నారో, సో ఈ వాలంటీర్స్ అక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకుని ఎక్కడైతే నీడ్ ఉంటుందో, స్లమ్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, పూర్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ రాబిన్హుడ్ ఆర్మీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇది 0 ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ మేము ఎలాంటి డొనేషన్స్ తీసుకోము. సో మెయిన్ ఏంటంటే ఎక్కడైతే ఫుడ్ ఉంటుందో అది తీసుకొని ఎక్కడైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి మనం సర్వీస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ 11th to 15th అక్రాస్ ఇండియా లెవెల్లో అరౌండ్ 650 విలేజెస్ మేము తీసుకొని ఈచ్ విలేజెస్లో 20 to 30 పూర్ ఫ్యామిలీస్కి మనం గ్రాసరీస్ ఏవైతే మనకి ఉన్నాయో, రైస్ కానివ్వండి, షుగర్, ఆయిల్ అండ్ పప్పు ఇవన్నీ కూడా డొనేట్ చేయడం.